టీడీపీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఖాళీ అయిన 3 స్థానాలను అభ్యర్థులను ఖరారు చేసింది. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డిలను పెద్దల సభకు పంపించాలని నిర్ణయించింది. దేశంలోని 15 రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ నెల 15 వరకు నామినేషన్ను స్వీకరించనున్నారు. ఈ అన్ని స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి 6 స్థానాలకు ఎన్నిక జరగనుండగా ఆంధ్రప్రదేశ్ నుంచి 3, తెలంగాణ నుంచి 3 రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఏప్రిల్ నెలలో ముగియనున్నది.